సో హాయ్ 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 గాయ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో కళ్ళు వెళ్ళి పోతే పోనే డోంట్ కేర్, ఏ జరిగితే జరిగింది, సో నేను దేనికి భయపడను, ఇలాంటి విషయాలకి ఇలాంటి సందర్భాల్లో కళ్ళు వెళ్ళిన పదం ఎక్కువ వాడుతుంటారు. అయితే కొందరు కపిల్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి, కంపెనీ నుంచి బయటకు వచ్చేసి కళ్ళు వెళ్ళి అయిపోతుంటారు అనమాట. అంటే వాళ్ళకి వీసాలు ఉండవు, ఏముండవు. సో అంటే వారికి డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి, కపిల్ కొడుతున్నాడనో, కపిల్ శాలరీ ఇవ్వట్లేదనో, కంపెనీ శాలరీ ఇవ్వట్లేదనో, సో మేనేజ్మెంట్ బాగోలేదనో, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ కారణాల చేత చాలా కొందరు మిత్రులు బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళ దగ్గర వీసాలు ఉన్నంత కాలం ఓకే, వీసాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఒకటి డబ్బులు తక్కువ, రూమ్ తక్కువలో ఉండాలి అంటే ఎక్కువ మంది ఉన్న రూమ్తో వాడుతుండాలి, ఒకే వాష్రూమ్ 10-15 మంది వాడుతుంటారు. నెక్స్ట్ ఏదైనా ఆరోగ్య సమస్య, హెల్త్ సమస్య వస్తే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు, అక్కమ్మ కార్డు చూపిస్తేనే కదా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది, హాస్పిటల్కి వెళ్ళారు. సో ఎవరైనా ఆర్ఎంబి డాక్టర్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడాలి. ఇలాగా వీళ్ళు దొంగతనంగా భయపడుతూ తిరుగుతూ ఉండాలి, భయపడుతూ భయపడుతూ పని చేయాలి. సో ఎవరైనా పోలీసులు పట్టుకుంటే మళ్ళీ జైల్లో వేస్తారు, డిపోర్ట్ చేస్తారు, ఫింగర్స్ వేస్తే ఇంకా మళ్ళీ తిరిగి ఆ దేశం వెళ్ళలేరు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి కదా, అక్కమ్మ ఉంటేనే పనిలో పెట్టుకుంటారు, అక్కమ్మ లేకపోతే పనిలో పెట్టుకోరు, ఇలాంటి రూల్స్. సో తర్వాత వీళ్ళకి ఆరోగ్యం పాడైపోయినా ఇంకా అదే పెద్ద సమస్య, ఆరోగ్యం పాడైపోతే చాలా పెద్ద సమస్య. ఇట్లాగని ఇంకో సమస్య ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వాళ్ళ స్వదేశాల్లో చనిపోతే అప్పుడు కూడా వెంటనే బయలుదేరి వెళ్ళారు. అక్కమ్మలు వీసాలు ఉన్న వాళ్ళు అనుకోండి, పటాపట్ ఇక్కడ తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తారు అప్పటికప్పుడు. సో వీళ్ళకైతే అక్కమ్మలు ఉండవు, ఏముండవు, కలివెల్లో ఉంటారు కాబట్టి. సో వీళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళలేరు, చివరి చూపు చూసుకోలేరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని. నెక్స్ట్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎంబసీ దగ్గరికి, ఎంబసీలకు వెళ్ళి క్యూలు కట్టాలి, కపిల్ని పిలిపించాలి, పాస్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ పాస్పోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అవుట్ పాస్కి అప్లై చేయాలి, ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళ దగ్గర టికెట్ డబ్బులు ఉంటాయి, ఓకే, టికెట్ డబ్బులు లేకపోతే ఎంబసీ వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఏదన్నా గవర్నమెంట్ కానూన్ పెట్టిందనుకోండి, ఆమ్నెస్టీ పెట్టిందనుకోండి, ఆమ్నెస్టీలో కొంచెం ప్రాసెస్ త్వరగా తెమిలిపోతుంది, ఇంటికి వచ్చేయచ్చు. సో అయితే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అండి, ఎవరైనా కలివిల్లు అయిపోయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కలివిల్లు అవని వారు అయిపోదాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, దొంగతనంగా పనిచేయాలి, పట్టుకుంటే పోలీసులు పట్టుకుంటే డిపోర్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు. సో హెల్త్ బాగోకపోతే సరైన ట్రీట్మెంట్ చేయించుకోలేము, నెక్స్ట్ లైసెన్స్ అయితే తీసుకోలేరండి. తర్వాత ఇంటికి వెళ్ళాలి అంటే కూడా దారి ఉండదు, అప్పుడు కూడా వెంట అప్పుడు కూడా బయలుదేరి వెళ్ళారు. సో అవుట్ పాస్లు, పాస్పోర్ట్లు, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫైన్స్ ఉంటాయి వాళ్ళ మీద, వీసా వయలేషన్ ఫైన్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో కలివిల్లు అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే కలివిల్లో ఉండి అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారండి. అప్పటికే వాళ్ళకి ఏదో సాయం చేయడానికి, సో ఈ గల్ఫ్ దేశాల్లో కొందరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళ నెంబర్లు ఇవ్వడం, ఎన్జిఓలతో మాట్లాడించడం చేస్తూ ఉంటాను నేను. సో వాళ్ళకి, వాళ్ళు చేసే సాయం వాళ్ళు చేస్తారు, నేను చేసే సాయం నా వాళ్ళు ఇంతే, వాళ్ళ సమస్యను అందరికీ తెలిసే విధంగా వార్తల్లో పెడుతూ ఉంటాను. సో కలివేళ్ళు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, అందుకోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేసి చెప్తున్నాను. కలివేళ్ళు ఎవరైనా అవ్వాలనుకుంటే ఈ వీడియో చూడండి ఫస్ట్. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కలివేళ్ళు అయ్యే వాళ్ళకి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. ఒకే రూమ్లో ఎక్కువ మంది ఉండాలి, వాష్రూమ్ ఒకటే ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అదే బాధే, పోలీసులు పట్టుకుంటారు, డిపోర్ట్ చేస్తారు. సో దొంగతనంగా పనిచేయాలి, ఇంత కష్టాలు పడి సంపాదించి మీరు ఖర్చులు పోగా మళ్ళీ ఇంటికి పంపించాలి. సో మళ్ళీ ఇదే మళ్ళీ పరుగు నెక్స్ట్ మంత్. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి కలివిల్లు అయ్యే వాళ్ళకి. జాగ్రత్త, కలివిల్లు అయ్యే ముందు చాలా చాలా ఆలోచించుకోండి, జాగ్రత్త అండి. కలివిల్లు అవడం అంత శ్రేయస్కరం కాదు. సో ఒకవేళ కంపెనీలో మీకు పని సెట్ అవ్వకపోతే రిజైన్ చేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళండి, అంతేగాని కలివిల్లో ఉండడం అంత సేఫ్ కాదు. ఏదైనా జరిగినా కూడా, వీసా లేని వాళ్ళకి ఏదైనా జరిగింది, యాక్సిడెంట్ అయ్యి మరణం సంబంధించింది అనుకోండి, అది ఆ బాడీని ఎక్కడ పంపాలో కూడా తెలియదు వాళ్ళకి. సో అన్నోన్ పర్సన్ చెప్పి రాసేస్తారు డెడ్ బాడీ మీద. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, చాలామంది కలివిల్లో చనిపోయిన వాళ్ళు బాడీలు తిరిగి ఇంటికి రాలేదు తెలుసా, చాలామంది రాలేదు. సో జాగ్రత్తగా ఉండండి, బాయ్ బాయ్.